తమ పిల్లలు ఉన్నత స్థాయికి ఎదగాలని తల్లిదండ్రులు కోరుకుంటారు. ఉన్నంతలో బతుకుబండిని ఎడుస్తున్నారు. కానీ నేటి విద్యార్థులు హైఫై జలసాల కోసం తాపత్రయపడుతున్నారు. తల్లిదండ్రుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అయితే తమ తల్లిదండ్రులను ఇప్పటి వరకు బాధ పెట్టామని విద్యార్థినులు పశ్చాత్తాపడ్డారు. లోకాన్ని మరిచిపోయి ఏడుస్తూ ఇక నుండి బాధ పెట్టమని ప్రతిరపూనారు. కరీంనగర్ వికాస్ డిగ్రీ కళాశాలలో జరిగిన ఓ కార్యక్రమం బాలికల్లో మార్పుకు దారితీసింది. ఇక్కడ మనం చూస్తున్నాం బాలికలు వెక్కి వెక్కి ఏడుస్తున్న దృశ్యాలు. ఏదో పెద్ద సంఘటన జరిగితే తప్ప అంతటి దుఃఖం రాదు. ఇది చూసిన వారికి ఏమైందనే ఆతృత కలగక మానదు. ప్రస్తుతం ఇక్కడ ఏమీ జరగలేదు. గతంలో ఈ విద్యార్థులు తమ తల్లిదండ్రులను ఏ విధంగా బాధ పెట్టారో ఒకసారి తలుచుకుని అంతగా ఏడ్చారు, పశ్చాత్తాప పడ్డారు. ఎప్పుడు కూడా మనం మన ఎమోషన్ ఎప్పుడు ఆపుకోవద్దు. ఒకటవ నెల నుంచి రెండు నుంచి ఒకవైపు కడుపు నొప్పి, ఒకవైపు బిడ్డ, నేను చచ్చని సోమల రోడ్డు మీద పడుకుంటాను. ఒక్కసారి మీ అమ్మని గుర్తు చేసుకోండి అమ్మా, ఇంత కష్టపడ్డావా. ఐదవ నెల అప్పుడప్పుడే వస్తున్నాను. ఎనిమిది నుంచి తొమ్మిది నెలలు రాగానే మీ అమ్మకి పరిస్థితి చాలా నరకం ఉంటుంది. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వికాస్ డిగ్రీ కళాశాలలో లీడ్ ఇండియా 2020 కార్యక్రమం 3 రోజులుగా కొనసాగింది. చివరి రోజు ముగింపు కార్యక్రమానికి జగిత్యాల నుండి రంజిత్ అనే ప్రతినిధి విద్యార్థులకు పలు అంశాలు బోధించారు. అయితే ఇందుకు విద్యార్థులు హిప్నటైజ్కు లోనయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ ఈశ్వర్ మాట్లాడుతూ తమ కళాశాలలో లీడ్ ఇండియా 2020లో భాగంగా ఆపు బడో కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. అయితే విద్యార్థుల్లో మానవీయ విలువలు పెంచేందుకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈరోజు మా వికాస్ డిగ్రీ కళాశాలలో అబ్దుల్ కలాం కలలుగన్నటువంటి భారతదేశం రావాలంటే ఫస్ట్ యువత వాళ్ళు అభివృద్ధి చెందాలి, వారితో పాటుగా సమాజం అభివృద్ధి చెందుతుంది, అప్పుడు దేశం అభివృద్ధి చెందుతుందని ఒక సందేహాన్ని తను ఇవ్వడం జరిగింది. సో దాన్ని ఆసరాగా తీసుకొని మా వికాస్ డిగ్రీ కళాశాలలో ఆ బడో అనే ప్రోగ్రాన్ని మేము ఇప్పుడు తీసుకోవడం జరిగింది. సో ఇది లీడ్ ఇండియా 2020 వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. సో ముఖ్యంగా ఏంటంటే ఒక వ్యక్తి అభివృద్ధి చెందడం అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందడం కాదు, తను మానసికంగా అభివృద్ధి చెందాలి అంటే అర్థం. సో తన పెద్దల్ని గౌరవించడం, మానవ విలువల్ని పెంపొందించడం, తర్వాత సమాజ సేవ చేయడం, నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు మోరల్ వాల్యూస్ని ఎథిక్స్ని పాటించినప్పుడే తను ఒక అభివృద్ధి చెందిన వ్యక్తిగా మనం పరిగణించబడుతుంది.